हाय अंडी अंदर की नमस्कार नेनु अशोक चारी श्रीरामोजु एन्नो रोजुल नुंचि चाला मंदी शुगर अंटे मधुमेह व्याधि तोनी चाला मंदी बाधपड़ुतुन्नारु कदा दानि कोरकु ओक अद्भुतमैनटुवंटि रेमेडी उंदी अदेंटो इप्पुडु नेनु चेप्तानु అది వాడిన వాళ్ళు చాలా 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 సక్సెస్ అయ్యారు చాలా మంచి రెమెడీ ఆయుర్వేదిక్ అది మీకు తెలిసిందే అది ఏదో కొత్తగా అన్నట్టుగా కాదు దాని గురించి నేను చెప్తాను వినండి ఒక 100 గ్రాముల వేపాకు పొడి ఒక 100 గ్రాముల తులసాకు పొడి ఒక 100 గ్రాముల మారేడు అంటే బిల్వపత్రం మనం శివలింగం మీద వేస్తూ మొక్కుతుంటాం కదండి ఆ బిల్వపత్రం ఆకు పొడి తులసాకు పొడి వేపాకు పొడి ఈ మూడు పొడులు తీసుకొని ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయి ఆ మూడు పొడులు తీసుకొని ఆ పొడులు మూడింటిని ఒక సీసాలో వేయాలి కలిపేయాలి ఆ సీసాలో కలపాలి సీసాలో కలిపి ఆ యొక్క పొడిని రోజు ఉదయము సాయంత్రము షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళైనా పర్వాలేదు రోజు ఉదయము ఒక హాఫ్ చెంచా సాయంత్రము హాఫ్ చెంచా కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగడం ద్వారా షుగర్ దాదాపు ఒక నెల నుండి 3 నెలల టైంలో మీకు నియంత్రణలోకి వస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మామూలు రెమెడీ కాదు మనకు తులసి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎందుకంటే ఆ తులసి ఎన్నో రోగాలను నయం చేస్తుంది వేపాకు తెలిసిందే దాది దాని వల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు మారేడు దళం వల్ల కూడా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు వల్ల కావున ఈ యొక్క మూడు పొడులను తప్పకుండా తీసుకొని ఒక సీసాలో పోసుకొని హాఫ్ చెంచా తక్కువ షుగర్ ఉన్న వాళ్ళు హాఫ్ చెంచా ఎక్కువ 500 పైన 400 పైన ఉన్న షుగర్ ఉన్న వాళ్ళేమో ఒక చెంచా మోతాదుగా కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో పొద్దున పరిగడపున సాయంత్రం పరిగడపున తీసుకొని ఇలా తీసుకోవడం వల్ల షుగర్ పూర్తి నియంత్రణలోకి వస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెమెడీ ఎందుకంటే ఆయుర్వేదిక్ పెద్ద పెద్ద మహా ఋషులు చెప్పినటువంటి మందిది ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఇది వాడండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది థాంక్యూ థాంక్యూ